టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వి క్యాన్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ యూబీ సబ్జెక్ట్ లో ఉన్న సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ కి 4 and 2 marks అయితే రావడం జరుగుతుంది. సో 4 mark questions అయితే ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది, సొల్యూషన్స్ క్లియర్ గా తెలుగులో. సో ఇప్పుడు మనం 2 mark questions అనేది పార్ట్ 1 అమ్మ. ఓకే, ఈ చాప్టర్ లో 2 mark questions అనేది చూద్దాం. ఓకే, అయితే టాపిక్ లోకి వెళ్లే ముందు ఎంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు ఫర్దర్ గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్ని మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది అండి. అదే విధంగా మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మొదటిగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మేము ఎంతవరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఏవైతే ఉన్నాయో, సొల్యూషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇంటర్మీడియట్ సంబంధించి, అట్ ది సేమ్ టైం డిగ్రీ వాళ్ళకి సంబంధించి, ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది మా ఛానల్లో ఆల్రెడీ మేము అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో అవన్నీ మీకు ప్లే లిస్ట్ లో దొరుకుతాయి లేదా కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది అండి. ఓకే రైట్, ఇప్పుడు మనం కనుక టాపిక్ లోకి వస్తే ఫస్ట్ మనం 2 marks సంబంధించి సర్కిల్స్ అనే చాప్టర్ చూసుకుంటే మ్యాథ్స్ 2B లో సర్కిల్స్ 2 parts అంటే 2 important parts అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఈ 2 parts లో టాప్ మోస్ట్ 6 important models అయితే నేను అప్లోడ్ చేశానమ్మా. ఒకవేళ మీరు అవి చూడకపోతే చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడు మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో పార్ట్ 1 2 marks సంబంధించి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఫస్ట్లీ క్వశ్చన్ ఏ విధంగా ఉందని అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షో దట్ ద సర్కిల్స్, ఓకే, మీరు ఆల్రెడీ 4 marks అదే విధంగా నేను నా ఛానల్లో పెట్టిన 7 marks ఇలాంటివన్నీ మీరు చూసినట్లయితే ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా చేయగలుగుతారండి. ఓకే రైట్, సో షో దట్ ద సర్కిల్స్ ఏమి ఇచ్చాడమ్మ, 2 circles ఇచ్చాడు, ఇది ఒక సర్కిల్, అదే విధంగా ఇది ఒక సర్కిల్, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లి అంటారండి. 2 circles కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి, ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నారు. సో ఇది మనం చూపించాలి, షో దట్ అన్నమాట చూపించాలి. ఓకే రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి, గివెన్, ఓకే గివెన్ ద సర్కిల్స్, ఏవైతే సర్కిల్స్ ఇచ్చాడో అవి మనం రాసుకోవాలండి. ఒక దాన్ని ఎస్ అని అనుకోండి, ఇంకొక దాన్ని ఎస్ డాష్ అని అనుకోండి. ఓకేనా, ఒకవేళ 3 ఏం చేయాలి సార్ అంటే ఎస్, ఎస్ డాష్, ఎస్ డబల్ డాష్ అని అనుకోవచ్చు అమ్మ. సో ఎస్ అని ఒక దాన్ని అనుకున్నాను, ఎస్ డాష్ అనేది ఇంకో దాన్ని అనుకున్నాను, అది 3x² + 3y² - 8x + 29y = 0 అమ్మ. ఓకేనా, మనకి ఇచ్చిన 2 circles ఒకటి ఎస్, ఇంకొకటి ఎస్ డాష్ అని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి, సర్కిల్స్ అనేవి నార్మల్ గా ఉన్నాయా లేదా అనేది ముందు ఇక్కడ చెక్ చేయండి అమ్మ. నార్మల్ అంటే ఏంటి సార్, నార్మల్ అంటే ఏదో కాదు అని చెప్పేది. మనకు తెలిసింది ఏంటి, జనరల్ ఈక్వేషన్, ద జనరల్ ఈక్వేషన్, ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, అవునా కాదా, మనకు తెలుసు ఏంటి అది, ఎస్ x² + y² + 2gx + 2fy + c = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, అవునా కాదు, ఇదే కదా జనరల్ ఈక్వేషన్ సర్కిల్ కి. మనం సర్కిల్స్ లో చాలా చెప్పుకున్నాం, నా ఛానల్ మొత్తం స్టార్టింగ్ నుండి ఫాలో అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ గా ఓకే ఫింగర్ టిప్స్ మీద చెప్పగలుగుతారు. ఓకే రైట్, సో ఎస్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో మనకు సర్కిల్ అనేది ఎప్పుడైనా సరే ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ లో కానీ సర్కిల్స్ చాప్టర్ లో కానీ ఇందులోనైనా సరే ఈ 2B సబ్జెక్ట్ లో సర్కిల్ అనగానే మనకి ఏ విధంగా ఉంటుందండి, x² + y² + 2gx + 2fy + c అంటే ఈ విధంగా ఉండాలి. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు మనకు 2 ఇచ్చారు కదా సర్కిల్, ఈ 2 circles ఈ విధంగా ఉన్నాయా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సర్కిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే x² + y² - 2gx అంటే ఇదంతా బాగానే ఉంది, 2gx + 2x - 2y = 7, సో ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ జనరల్ ఈక్వేషన్, సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. సెకండ్ చూడండి, 3x² + 3y² అని ఉన్నది, ఇదంతా మళ్ళీ 8x ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ 3x² 3y² ఉంది, అబ్జర్వ్ చేశారా, మనకి సర్కిల్ ఈక్వేషన్ లో x² కోఎఫిషియంట్ 1, y² కోఎఫిషియంట్ కూడా 1, అలాగే అదే విధంగా సర్కిల్ కి ఎప్పుడు కూడా x² కోఎఫిషియంట్ 1 ఉండాలి, ఆ ఇచ్చిన సర్కిల్ కూడా అదే ఉండాలి. లేదనుకోండి మనం తెచ్చుకోవాలి, నేను చెప్పింది అర్థమవుతుందా చూడండి, ఇక్కడ 3x² ఉంది ప్లస్ 3y² ఉంది, అంటే దీని అర్థం ఏంటి, ఇది సర్కిల్ ఈక్వేషన్ లో లేదు, దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం,
ఇది 1 అని అనుకోండి, దీన్ని 2 అనుకోండి. సో ఫ్రమ్ 2 మన దగ్గర ఉన్న సర్కిల్ ఏంటి, 3x² + 3y² - 8x + 29y కాన్స్టెంట్ ఇవ్వలేదండి = 0. సో ఇప్పుడు మనకి ఇది x² అవ్వాలి. ఎందుకు అంటే సమ్ చేయాలంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు కూడా x² కోఎఫిషియెంట్ 1 అని ఉండాలి, y² కోఎఫిషియెంట్ 1 అని ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఇస్తే సరిపోయింది, ఓకే, వెల్ అండ్ గుడ్. వాళ్ళు ఇవ్వకపోతే దాన్ని మనం 1 కింద కన్వర్ట్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు 3x² 1 అవ్వాలంటే x² 3x² / 3 చేయొచ్చు కదా. అప్పుడు 3 విల్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ x² ఇట్ ఈస్ నథింగ్ బట్ 1, ఓకే. అలా చేసుకోండి, ప్లస్ 3y² / 3 చేయాలి, ఎందుకంటే ఇలాగే ఉండాలి కాబట్టి చేస్తున్నానమ్మా. సో మీరు ఇది అబ్జర్వ్ చేయకుండా సమ్ చేశారంటే సమ్ తప్పు వచ్చేస్తుంది. సో -8/3, ఎందుకంటే మొత్తానికి బై 3 తో చేస్తాం. మొత్తానికి ఈక్వేషన్ ద హోల్ ఈక్వేషన్ షుడ్ బి డివైడెడ్ విత్ 3, y = 0. ఒకవేళ నీకు ఇక్కడ 5 ఉంది అనుకుందాం, మీకు ఇక్కడ 5 ఉంటే 5 తో చేస్తారు, 10 ఉంటే 10, 100 ఉంటే 100, ఏది ఉంటే దాంతో డివైడ్ చేస్తారు. మీకు తెలుసు క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఓకే. ఇప్పుడు ప్లస్ 1 ఉంది, అది 0 అవ్వాలంటే -1 చేస్తాం, అప్పుడు 0 అవుతుంది. అలాగే ఇది కూడా అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది అండి, 3 విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ x² + y² - 8/3x + 29/3y = 0. అవునా కాదా? ఇప్పుడు ఇది ఏ విధంగా చూడండి, x² + y² ఇది +2gx అంటే ఉండొచ్చు, +2fy + c అనేది లేదండి, మనం అడగలేదంటే మన ఇష్టం, మనకి ఏం లేదు, ప్రాబ్లం లేదు. సో అయిపోయింది. ఇప్పుడు దీన్ని 3 అని అనుకోండి, అర్థమవుతుందా? మెయిన్ టార్గెట్ ఏంటి, ఇచ్చినవి సర్కిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్ గా ఉండడం ఇన్ ద సెన్స్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి 1లో ఉన్నాదా లేదా అనేది చూడాలి, ఓకేనా? రైట్, అది స్టార్టింగ్ రెండింటి గా కన్సిడర్ చేయాలి, మిగతావన్నీ ఎవరున్నా మనకు పర్లేదు, అవునా కాదు? రైట్. సో ఇప్పుడు s డాష్ అంటే ఇది కూడా s డాష్ అయిపోయింది, అంటే ఇచ్చిన రెండు సర్కిల్స్ నేను రాసుకున్నాను. క్వశ్చన్ లోకి వచ్చినట్లయితే ఏమి ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ, ద కండిషన్ ఫర్ ద ఆర్థోగనల్, ద కండిషన్ ఫర్ ద ఆర్థోగనల్ అంటే ఆర్థోగనల్ యొక్క కండిషన్ ఏంటి. ఇది 4 మార్క్స్ లో చెప్పారండి, 2zz' + 2ff' = c + c' అమ్మా. మళ్ళీ చూడండమ్మా, ఆర్థోగనల్ అనే పదం కానీ మీకు క్వశ్చన్ లో ఎక్కడైనా కనబడితే మీ బ్రెయిన్ కి రావాల్సిన క్వశ్చన్, ఆ ఫార్ములా ఏంటి అంటే 2zz' + 2ff' = c + c'. ఇది చూడగానే మీకు వచ్చేయాలి మైండ్ కి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది అయితే z అంటే ఏంటి, z డాష్ అంటే ఏంటి, f అంటే ఏంటి, f డాష్ అంటే ఏంటి, c అంటే ఏంటి, c డాష్ అంటే ఏంటి. s అనే సర్కిల్ నుండి మనకు g f c వస్తాయి, అవునా కదా? ఎందుకంటే మీరు అందరూ సర్కిల్స్ చాప్టర్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. సర్కిల్స్ నాకు అసలు రాస్తారు అనుకున్నానికి ఇది అసలు అర్థం కాదండి. సో ఒకవేళ అది అర్థం అవ్వకపోతే మీరు చూడండి, ఓకేనా? ఆల్రెడీ వీడియోస్ పెట్టారు. సో s అనే సర్కిల్ నుండి మనకి g f c ని కనిపెడతాం, అలాగే s అనే దాని నుండి ఏం కనిపెడతాం, g' f' c' కనిపెడతాం. దీని నుండి కాదు, దీని నుండి, ఎందుకంటే ఇది కూడా s డాష్ కాబట్టి, ఓకే. సో ఇప్పుడు g' f' c' వచ్చింది, g f c అనేవి ఇటు నుంచి వచ్చేస్తాయి, అవి అలా తీసుకొచ్చి ఇందులో వేసింది, ఓకే. వేసిన తర్వాత ఇటు సైడ్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ రెండు కూడా మనకు ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్పి మనం షో చేస్తాం. షో దట్ అన్నారు, అంటే చూపించండి అంటున్నారు కాబట్టి చూపించాలి, ఈక్వల్ అయ్యేదే చూపించాలి, ఓకే. సో నోట్ చేసుకోండి, ఈ యొక్క అంటే ఏవైతే మనం ఈక్వేషన్స్ తెచ్చుకున్నాం కదండి, ఆ మార్చిన ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాం, 5 కింద తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఉన్నాయి కాబట్టి దీన్ని దేంతో కంపేర్ చేస్తామమ్మా, x² + y² అది ఆల్రెడీ క్వశ్చన్ లో రాస్తాం కదా, అందుకే పక్కన రాస్తున్నాను. దీంతో కంపేర్ చేయాలి, x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు x² y² కామన్, సేమ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు 2gx - 2x అంటే s అనే సర్కిల్ మనం మాట్లాడుకుంటే, అంటే ఫర్ ఈక్వేషన్ 1 అని రాస్తాను, ఫర్ ఈక్వేషన్ 1 కి మనకు వచ్చేది ఏంటి, 2g = -2, తెలుసు కదండి 2gx, ఇది ఇది కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే -2x, 2gx, x కామన్ ఉన్నా 2g = -2 రాశాను. ఇప్పుడు g వాల్యూ ఏమవుద్ది, -1 అవుద్ది, అలాగే 2f = -2, f వాల్యూ అగైన్ -1, అలాగే c = -7, ఓకే. సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇది ఆల్రెడీ మీకు బాగా వచ్చని నేను అనుకుంటున్నాను అమ్మా. ఒకవేళ రాని వాళ్ళు అంటే ఇంకా నాకు వేరే రావు సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే మీ ఛానల్ చూసిన అనుకున్న వాళ్ళు,
మీకు ప్లేలిస్ట్ లో ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అవన్నీ చూడండి, సెవెన్ మార్క్స్ సొల్యూషన్స్ అన్ని చూడండి, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, జిఎఫ్సి వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకోటి కావాలి ఫర్ ఈక్వేషన్ టూ. ఈక్వేషన్ టూ కావాలి. సో అప్పుడేమవుతుంది, టూ జీ డాష్ అని అనుకో, చెప్పాను ఇందాక. టూ జీ డాష్ ఏమవుతుంది, మైనస్ 8/3. రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి టూ జీ అనుకుందాం. మీరు అలా కూడా అనుకోని అనుకుంటే దీన్ని G1, GF1, C1, G2, F2, C2 అని తీసుకున్న పర్లేదమ్మ, మీ ఇష్టం. ఓకే, సో టూ జీ డాష్ ఈక్వల్ టు మైనస్ 8/3 అయిందంటే, ఓకే, జీ డాష్ ఏమవుతుంది అండి, మైనస్ 8/3. ఈ టూ ఇట్ సైడ్ ఇంటూ కూడా డివిజన్ అవుతుంది కాబట్టి 3 × 2, అంటే జీ డాష్ ఈక్వల్ టు మైనస్ 8/6. అంటే 2 3 6, 2 4 8, అంటే జీ డాష్ మైనస్ 4/3. అలాగే ఎఫ్ ఇప్పుడు, సో 2F' ఈక్వల్ టు ఏమవుద్ది, 29/3. అంటే F' ఈక్వల్ టు 29/3 × 2 = 6. ఇంక ఇవి క్యాన్సిల్ అవుతాయి, అవ్వవు కాబట్టి F' ఈక్వల్ టు 29/6. సో ఇదంతా ఓకే కదా ఇంతవరకు. సో ఇప్పుడు మనకి G' వచ్చింది, F' వచ్చింది, G వచ్చింది, F వచ్చింది, C వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన సమ్ ఇక్కడ చేస్తాం. కండిషన్ ఏంటండి, 2GG' + 2FF' = C + C' ఈ కాటింది. C + C' ఫస్ట్ ఏం చెప్పాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత అందులో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ చేసిన పర్లేదు అండి. ఓకే, 2GG' 2 × 0 వాల్యూ ఎంతమ్మా, -1. సో -1, G' అంటే ఇది -4/3, అంటే -4/3, ప్లస్ 2FF', F అంటే -1, F' అంటే ఎంతమ్మా, 29/6, అంటే 29/6 ఈక్వల్ టు C + C', C ఎంతమ్మా, -7. -7 ప్లస్ C' ఇచ్చాడా, C' ఇవ్వే లేదు, అంటే C లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు -×-, ప్లస్ 2 1 2 4 2 4 1, అదే కదా, 2 × 1 = 4 × 2 = 8, సింపుల్ గా 8/3. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, అంత ఒక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 29 × 2 ఎంత అవుతుంది అండి, 58 by 6 ఈజ్ ఈక్వల్ టు -7. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు వీటికి, అవునా కాదా. 2 3 = 6, 2 2 = 4, 1 2 9 = 18, అంటే 8/3 -29/3 ఈక్వల్ టు -7. ఇది 29 అండి. సో 3 3 కెల్సియం ఎంతమ్మా, 3, అంటే 8 - 29 ఈక్వల్ టు -7. సో 8 అంటే 29 లోంచి 8 చేస్తే 21, -21/3 ఈక్వల్ టు -7. 3 1 3 7, అంటే -7 ఈక్వల్ టు -7 వచ్చిందా రాలేదా, అంటే ఏమైంది, LHS is equal to RHS. So the problem is right. అవునా కాదా, LHS అనేది RHS తో ఈక్వల్ అయింది కాబట్టి మనం షో చేసాం అన్నమాట. ఏం షో చేసాం అంటే, ఈ యొక్క సర్కిల్ ఈ దీంతో, అంటే రెండు కూడా, రెండు సర్కిల్స్ ఏవైతే మనం తీసుకున్నామో ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫార్ములా అనేది మనకు ఈక్వల్ వచ్చింది. ఓకేనా, అంతే. సో ఇది మీకు 2 marks ఇచ్చే అవకాశం ఉందమ్మ. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఇంత టైం పెట్టింది. సో ద మోమెంట్ యు సీ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు బి వెరీ రికగ్నైజబుల్. ఏంటి అంటే, చూడగానే క్వశ్చన్ చూడగానే రెండు సర్కిల్స్ ఇచ్చారంటే రెండు సర్కిల్స్ యొక్క కండిషన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకొని వెంటనే యూ గెట్ టు నోటీస్ ఇట్. ఓకే, నౌ వి వుడ్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో ఇఫ్ యు లుక్ ఎట్ ద బోర్డ్, ఐ హావ్ గివెన్ ద అనదర్ మోడల్ ఆఫ్ దిస్ కైండ్. ఇలాంటి సమయనమ్మ కాబట్టి చూడండి, ఫైండ్ కే ఇఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగనల్. ఇది కూడా ఆర్థోగనల్ అనే మోడల్ కాకపోతే ఇక్కడ మనకు కే అనే వాల్యూ ఫైండ్ చేయమన్నారు. సో హౌ టు డూ దాట్, ఫస్ట్ చాలా సింపుల్. ఇప్పుడు అది విన్నాను కాబట్టి సింపుల్ గా చేసి చూడండి. గివెన్ అండ్ రాసి ఇచ్చిన సర్కిల్స్ ఏంటంటే, ఎస్ ఇది x² + y² + 4x + 8 = 0. చూడండి ఇక్కడ వై ఇవ్వలేదు, ఎక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్ డాస్ ఏమి ఇచ్చాడు అంటే, x² + y² - 16y + k = 0. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఫస్ట్ ఇచ్చింది ఎస్ తీసుకోవాలా, సెకండ్ ఇచ్చింది ఎస్ డాస్ తీసుకోవాలంటే అలాగే తీసుకున్నాము. స్టార్టింగ్ నుంచి ఎస్ అనుకోండి, తర్వాత ఇచ్చింది ఎస్ డాష్ అనుకోండి. ఓకేనా, రైట్. సో ఎలా అనుకున్నా పర్లేదు, అటు ఇది ఇటు తీసుకున్నా పర్లేదు అమ్మ. ఓకే, ఎస్ ఇది కూడా తీసుకున్నాం, ఎస్ డాష్ ఇది కూడా తీసుకున్నాం. సో ఎస్ నుండి మనకి ఏమొస్తుంది, ఫర్ ఎస్ ఏమొస్తుంది, ఫర్ ఎస్ ఆర్ ఫర్ ఫస్ట్ ఈక్వేషన్ అని పెట్టుకున్నా పర్లేదండి. సో దీని నుండి మనకి ఆర్థోగోనల్ అన్నారు కాబట్టి మీకు తెలుసు ఆర్థోగోనల్ కండిషన్. ఓకే, ముందు ఎస్ ఏమొస్తుంది అమ్మా, 2G = 4, G = 2, అలాగే 2F = చూసారా, 2F = 8 వేయకూడదు. ఎందుకు, ఎందుకంటే ఎక్స్కి ఇచ్చారు కాబట్టి 2G రాసుకున్నాం, కానీ
టూ ఎఫ్ కి ఇవ్వలేదు, వైకి ఇవ్వలేదు. చూడండి అమ్మ, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మీ బ్రెయిన్ లో ఉందా రాస్తున్నాను, టూ జిఎక్స్ ప్లస్ టూ ఎఫ్ ఐ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఆడి ఇచ్చింది దేనికి అనేది వీక్ టు కన్సిడర్. చూడండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సరిపోయింది, ఎక్స్ కి ఇచ్చాడు కాబట్టి చేసాం, వై అనేది ఉండాలి కానీ ఇవ్వలేదు కాబట్టి ఎఫ్ ఏమవుద్ది జీరో అవుతుంది. ఓకే, టూ ఎఫ్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ ఈక్వల్ టు జీరో. సి అనేది కాన్స్టెంట్, ఎంత ఇచ్చాడు ఎయిట్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి ప్రతి స్టెప్. అలాగే ఫర్ ఎస్ డాష్, ఎస్ డాష్ కానీ చూసినట్లయితే టూ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడా, అబ్జర్వ్ చేయండి వై ఇచ్చాడు ఎక్స్ ఇవ్వలేదు, ఎక్స్ ఇస్తేనే అది టూ సి డాష్ అని అర్థం కాబట్టి ఎక్స్ ఇవ్వలేదు కాబట్టి జీరో అవుద్ది, జీరో అంటే సి డాష్ ఈక్వల్ టు జీరో. అలాగే టూ ఎఫ్ ఈక్వల్ టు 16 ఇచ్చాడు ఎందుకంటే వై వాల్యూ ఉంది కాబట్టి అది టూ ఎఫ్ వాల్యూ అని అర్థం అనమాట. ప్రతిది కూడా యూ నీడ్ టు కన్సిడర్, అర్థమవుతుందమ్మా. సో మైనస్ 16y అంటే మైనస్ 16 వేసుకుంటారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16/2 అంటే టూ వన్స్ ఆర్ టూ ఎయిట్ ఎయిట్స్ ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే 16y అనేది ఇదిగోండి మైనస్ 16y ఉంది కదా, ఈ టూ ఎఫ్ ఈక్వల్ టు 16 తీసుకుంటారు, మైనస్ తీసుకోరు. ఈ ముందున్న దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి, ముందు ఏదైతే సైన్ ఉంటుందో దాన్ని కూడా మనం తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆ ముందున్న సైన్ కూడా మనం తీసుకోవాలమ్మ, సైన్ కూడా తీసుకోవాలి. ఓకేనా? సో ఎఫ్ మైనస్ 8 వచ్చింది, అలాగే సి డాష్ ఎంత వచ్చిందండి, కే వచ్చిందండి. ఓకేనా? ఇది నెక్స్ట్ మనకున్న కండిషన్ ఏంటనేది రాసేయండి, టూ జిజి డాష్ ప్లస్ టూ ఎఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. చాలా మందికి బుక్స్ లో ఈ టూ అనేది కామన్ తీసి చేస్తాడు, ఎలా చేసుకున్నా పర్లేదు. ఓకేనా? సో టూ జిజి డాష్ అంటే ముందు ఆ వాల్యూస్ వేసేనమ్మా, టూ ఇంటూ జి అంటే అంతమ్మా టూ కాబట్టి టూ అని పెడతారు, అక్కడ ఇంటూ దాని అర్థం మీకు తెలిసిన పెద్ద కాబట్టి. అదే స్కూల్లో అనుకోండి ఇది మనం ఏ విధంగా ఉంటుంది అంటే పాయింట్ అని అనుకుంటాం, కానీ లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ ఇంటూ, అవునా కాదు అది. ఓకే, సో టూ ఇంటూ జి ఇంటూ జి డాష్ అంటే ఏంటమ్మా జీరో కాబట్టి జీరో పెట్టేయండి, ప్లస్ టూ ఇంటూ ఎఫ్ అంటే ఎంతమ్మా జీరో కాబట్టి జీరో పెట్టండి, ఎఫ్ డాష్ అంటే ఎంతమ్మా మైనస్ 8. చూడండి ఇది ఎఫ్ డాష్ ఇది ఎఫ్ డాష్. ఓకేనా? ఎఫ్ డాష్ మైనస్ 8, మైనస్ 8 పెట్టండి ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్, సి ఎంత కే, సి ఎంత 8 8 ప్లస్ సి డాష్ అంటే కే అంటే ప్లస్ కే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టూ టూ ఫోర్ ఫోర్ జీరో సార్ జీరో ప్లస్ ఇక్కడ కూడా జీరో ఉంది కాబట్టి అది జీరో ఇస్ ఈక్వల్ టు 8 ప్లస్ కే అంటే 8 ప్లస్ కే అంటే ఇక్కడ జీరో అయిపోయింది ఈక్వల్ టు 8 ప్లస్ కే. సో మనకు కే కావాలి కాబట్టి అది పంపించండి, అప్పుడు ఏమవుద్ది మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు కే. సో ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ మైనస్ 8. సో ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ దిస్ వే దట్ టూ సర్కిల్స్ విల్ బి గివెన్ అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే పి ఎక్స్ వాట్ ఎవర్ ఇట్ వుడ్ బి ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ ఇఫ్ యూఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఇన్ దాట్ వే దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ఫార్మ్ ద ఈక్వేషన్ యూ నీడ్ టు యూస్ ద ఈక్వేషన్ దట్ ఈస్ యాజ్ అ ఫార్ములా టూ జిజి డాష్ ప్లస్ టూ ఎఫ్ ఎఫ్ డాష్ టూ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ బేసింగ్ ఆన్ ద క్వశ్చన్ యాజ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఆర్థోగనల్ దెన్ యూ హ్యావ్ టు యూస్ దిస్. అవునా కదా? ఆర్థోగనల్ ఇచ్చాడు కాబట్టి మనం అది యూజ్ చేసి దాన్ని బట్టి ప్రతిదీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు వై ఇవ్వలేదు, ఇక్కడ ఎక్స్ ఇవ్వలేదు వై ఇచ్చాడు. సో ఇది బేస్ చేసుకొని చేసుకోగలగాలి. ఇక్కడ దీని టూ ఎఫ్ అని దీన్ని కూడా టూ ఎఫ్ అని తీసుకున్నట్లయితే మీరు సమ్ రాంగ్ చేసేస్తారు, అర్థమవుతుందా? ఈ విధంగా మనం సమ్ చేయాలి. సో నా నెక్స్ట్ పార్ట్ లో మరికొన్ని ఇంపార్టెన్స్ అప్లోడ్ చేసుకుందాం. అదే విధంగా చాలా మంది కెమిస్ట్రీ అడుగుతున్నారు, కెమిస్ట్రీ సొల్యూషన్స్ ఐ మీన్ సొల్యూషన్స్ అట్ ది సేమ్ టైం క్వశ్చన్స్ అనేవి ఫోర్స్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ అయితే చేస్తున్నామండి. కొద్దిగా వెయిట్ అయితే చేయండి, ఖచ్చితంగా వీ విల్ అప్లోడ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ దొరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.